ఈ ప్లేస్ మల్లయ్య కొండ అని పిలుస్తారు. తంబళ్ళపల్లి దగ్గర, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈ మల్లయ్య కొండ తిరుపతి నుంచి 130 కిలోమీటర్స్, అలాగే బెంగళూరు నుంచి 160 కిలోమీటర్స్ ఉంటుంది. మల్లయ్య కొండలో పరమశివుణ్ణి మల్లికార్జునుడి పేరుతో కొలుస్తారు. మల్లయ్య కొండ హైట్ సుమారు 715 ఫీట్ ఉంటుంది. సుమారు 70% పైకి వెళ్ళిన తర్వాత తొలుత మనము ఏనుగు మల్లమ్మ అనే అమ్మవారిని దర్శించుకుంటాము. ఏనుగు మల్లమ్మ వచ్చి మల్లికార్జునుడికి చెల్లెలి వరుస అవుతుందని కథలో చెప్పబడుతుంది. కార్తీక సోమవారం రోజున ఇక్కడికి ఎక్కువగా నోము నోచుకునే వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే అభిషేకం చేయించుకునే భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు చెప్పిన కథ. అదేంటంటే, పరమశివుడికి అంటే మల్లికార్జునుడికి, గౌరమ్మకి ఒక సందర్భంలో గొడవ జరిగితే గౌరమ్మ వారు అలిగి వెళ్ళిపోతారు. అప్పుడు పరమశివుడు కొంచెం దూరం బతిమలాడుకుంటూ వెనక్కి రమ్మని పిలిస్తే గౌరమ్మ వారు రారు. దాంతో కోపగించుకున్న పరమశివుడు వెనక్కి వచ్చేస్తాడు. గౌరమ్మ వారు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం శివరాత్రి రోజున స్వామివారిని 3 రౌండ్లు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించిన తర్వాత గౌరమ్మ దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు భక్తులు. కానీ ఎక్కడదాకైతే పరమశివుడు గౌరమ్మని బతిమలాడుకుంటూ వెళ్ళాడు, అక్కడికి మాత్రమే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అలిగి వచ్చిన గౌరమ్మ వారు ఇక్కడ ఒక పెద్ద బండరాయిని తన గోటితో ఇలా గిల్లి వేసి అక్కడ లోపల కొలువు తీరుతారు. అప్పటి నుంచి గౌరమ్మ వారికి ఇక్కడే పూజలు అందుకుంటున్నారు. Thank you.
ఇక్కడి నుంచి చూస్తే చుట్టుపక్కల అద్భుతమైన పర్యావరణం కనిపిస్తుంది. ఆ సీనరీ చూసి తీరాల్సిందే. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున అద్భుతమైన తిరణాల జరుగుతుంది. ఇక్కడ కొన్ని వేల మంది భక్తులు ఇక్కడి దర్శనానికి వస్తారు. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.